సంక్రాంతి పండుగ సమయాల్లో యువత కోడిపందాలు పేకాట తదితర జూదాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతో పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించామని ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ను రాష్ట ఉప ముఖ్యమంత్రి, రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ప్రారంభించారు. టోర్నమెంట్ లో పాల్గొనే ప్రతి టీంకు 2,000 రూపాయలు చొప్పున ఇస్తానని మంత్రి ఆళ్లనాని సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ నాయక్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ జయరామరాజు, ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, ఎస్బీసీఐ రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టూ టౌన్ సీఐ ఆదిప్రసాద్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సాయి స్వర్ణ హీరో మోటార్స్ మేనేజర్ ఏవి సోమేశ్వరరావు సహకారం అందించారు. నా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, ప్రతి సంవత్సరం అనేక సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ కూడా స్వయంగా కలుసుకుంటూ స్వయంగా శుభాకాంక్షలు చెప్పేటువంటి అవకాశం నాకు ఈ సంవత్సరం రాలేదు. ఈ సంవత్సరం కరోనా విపత్తు వల్ల మనమందరం కూడా కలిసి పరస్పరం శుభాకాంక్షలు అభినందనలు చెప్పుకునేటువంటి అవకాశం మనకు రాలేదు. ఈరోజు ప్రత్యేకంగా మరి జిల్లా ఎస్పీ గారు, నాయక్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా స్వయంగా నా నూతన సంవత్సరం ఉంటుంది. కానీ కొత్త మార్పుల్ని, కొత్త సమాజాన్ని లేదా నూతన పోకడల్ని మనం అందిపుచ్చుకునే విధంగా కనిపించలేదు. సో మా యొక్క ప్రయత్నం ఏమంటే ఇందులో మేము ఎంతవరకు సక్సెస్ అవుతామన్నది పక్కన పెడితే మా ప్రయత్నం ఏమంటే మీ అందరినీ కూడా మంచి నడవడితో మార్పు చేసి ఒక కుటుంబానికి మీరు చేసే ఆ పేకాట లేకపోతే జూదం లాంటి ఆడడం వల్ల పోయే డబ్బుని మీ కుటుంబానికి ఆసరాగా ఉపయోగించడానికి చేస్తే కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు బాగుపడతారు, చదువు ఉపయోగపడుతుంది. నేను విన్నది ఏమంటే నేను చూడలేదు, నేను విన్నది ఏమంటే వేలకు వేల డబ్బులు ఇక్కడ లేదా లక్షలకు కూడా డబ్బులు జూదం కోసం పెడుతుంటారని చెప్పి తెలుస్తోంది. అది కాకుండా మీ అందరూ మార్గదర్శకంగా నిలిచి అది కరెక్ట్ కాదు, ఆడుకోవాల్సిన గేమ్స్ చాలా మంచి గేమ్స్ ఉన్నాయి, కోలాటం ఉంది, రంగవల్లికలు ఉన్నాయి, ముగ్గుల పోటీలు ఉన్నాయి, కబడ్డీ ఉన్నాయి, జాతీయ క్రీడలు చాలా చాలా ఉన్నాయి. ఇవాళ క్రీడల్లో మంచిగా రాణిస్తే మీరందరూ చూస్తున్నారు నేషనల్ లెవెల్లో, ఇంతకుముందు మాదిరి కాకుండా టాలెంట్ హంట్ అని చెప్పేసి టీవీ వాళ్ళు పెడుతుంటారు, ఏదో ఒక వెరైటీ వెరైటీ హంట్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఆ యువత ఒక కెరీర్ని అందిపుచ్చుకునే విధంగా మ్యూజికల్ అని, జబర్దస్త్ అని, లేదంటే ఇంకోటని, లేదా ఇటు ఫుట్బాల్ హంట్ అని, ఇటు క్రికెట్ హంట్ అని, లేదా చదువుకున్న వాళ్ళు ఎలాగో పోటీ పరీక్షలు, ఉద్యోగాలు ఇలా. సో ఒక ఒక గమ్యాన్ని, ఒక జీవిత మార్గాన్ని సూచించే విధంగా మీ కెరీర్ని మలుచుకునే అవకాశం క్రీడలు కూడా ఇస్తాయి మీకు. సో ఈ క్రీడల్లో బాగా ఇస్తే, బాగా రాణిస్తే మీరు నమ్మట్లేదు, ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్లలో